नेल्लूरु जिल्ला वेंकटगिरी मुनिसिपल कार्यालयं एआईटीयूसी ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. కార్మికులకు ప్రతి నెల ఇవ్వాల్సిన వేతనాలు చెల్లించాలంటూ కార్మికుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులకు ఆరోగ్య భద్రత ఈపీఎఫ్ విధానాలు దాఖలు లేవని తెలిపారు. కార్మికులపై పెత్తనం చలాయిస్తూ లక్షల రూపాయల కుంభకోణం జరిగిన రెవెన్యూ విభాగంపై విజిలెన్స్ విచారణ జరిపించాలని కోరారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు ఏంటంటే ప్రతి నెల వేతనాలు ఇవ్వడం లేదు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానం సరిగా లేదని గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆఫ్కోర్స్ విధానాన్ని ఒకటి తీసుకొని వచ్చి ప్రతి నెల మీరు మీ అకౌంట్లో జీతాలు పండి వెంటనే మీరు ఈ ఆఫ్కోర్స్ విధానం మేలు జరుగుతాది అనేది మీరు గ్రహించాలని ఒక ఆఫ్కోర్స్ విధానం తీసుకొని వచ్చాడు. అయితే ఆఫ్కోర్స్ విధానం ప్రకారం కమిషనర్ గారు 25వ తారీఖు లేదా 20వ తారీఖు తన ఫింగర్ పెట్టి సిఫియస్ విధానాన్ని విషయమై ఆ యొక్క అకౌంట్ లావాదేవీల విషయమై ఆ ఫింగర్ పెట్టి 1వ తారీఖున వాళ్ళ వల్లే మాకు కూడా వేతనాలు పడాలని ఒక సిస్టమ్ ఉంది. అయితే కమిషనర్ గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వేతనాలు ఇవ్వలేదు, గత నెల అయిపోయింది, ఈ నెల అయిపోతున్నది, గతంలో హరియర్స్ ఇవ్వాలి అది పట్టించుకోలేదు, ఈపీఎఫ్ బకాయిలు 33 లక్షల రూపాయల అమౌంట్ ఇక్కడి నుంచి కట్టారు అన్నారే కానీ అది దాఖలాలు లేవు, ఈఎస్ఐ విధానం లేదు, ఆరోగ్య భద్రత లేదు, మరి ఈ వ్యవస్థ ఎటు మారుతుందో అర్థం కాని పరిస్థితులు మేము